హాయ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఓ చిన్న రాష్ట్రం. ఆ రాష్ట్రం గురించి ఇప్పుడు రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ మీడియాలు ప్రస్తావిస్తున్నాయి. గతంలో కియా మోటార్స్ లాంటి సంస్థలు ఏపీకి వచ్చినప్పుడు ఆ సంస్థకు శరవేగంగా మౌలిక వస్తువులు కల్పించినప్పుడు, విశాఖలో మెడ్టెక్ జోన్ ప్రపంచ ఫార్మా రంగాన్ని ఆకట్టుకుంటున్నప్పుడు పాజిటివ్ కథనాలు వచ్చాయి. అమరావతి మోడల్ అద్భుతమని ప్రశంసిస్తూ విశ్లేషించారు. కానీ నెగిటివ్గా వచ్చిన సందర్భం లేదు. కానీ గత 9 నెలల్లో కియా సద్దేసుకుంటోందని, రాయిటర్స్ పీపీఏల వల్ల ఇండియా పెట్టుబడుల వాతావరణం దెబ్బతిందని వాల్ స్ట్రీట్ జర్నల్ సహా జర్మనీ, జపాన్ పత్రికలు వ్యతిరేక కథనాలు రాశాయి. ఒకటి రెండు కాదు, వరుసగా వస్తున్న కథనాలతో పెట్టుబడుల సెంటిమెంట్ దెబ్బతింది. ఏపీ వైపు విదేశీ పెట్టుబడిదారులు ఎవరూ చూసే పరిస్థితి లేదు. దావోస్లోనే దీనికి సంబంధించిన స్పష్టమైన సూచనలు కనిపించాయి. కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచడానికి, రాష్ట్ర ప్రభుత్వ మౌలిక వనరులు పెంచడానికి కనీస ప్రణాళికలు అమలు చేయడం లేదు. సంక్షేమం పేరుతో డబ్బులు మాత్రం పంచిపెడుతోంది. ఆ పథకాలైనా సక్రమంగా అమలవడం లేదు. అధికారిక రికార్డులను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా వాలంటీర్లను నియమించి వారే చెప్పిన వారికే పథకాలు ఇస్తున్నారు. ఫలితంగా అసలు లబ్ధిదారులకు అన్యాయం జరిగి, అర్హత లేకపోయినా అధికార పార్టీ మద్దతుదారులకే పథకాలు అందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను నికార్సుగా సమర్థిస్తున్న వారు దాదాపుగా లేరని చెప్పాలి. ఏపీలో సంబంధం లేని వారు ఎందరో ముఖ్యమంత్రి నిర్ణయాలపై విస్మయం వ్యక్తం చేశారు. వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మోహన్ దాస్ పై, శేఖర్ గుప్తా లాంటి విభిన్న రంగాల ప్రముఖులు విశ్లేషించారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏ విషయంలోనూ వెనక్కి తగ్గదలుచుకోలేదు. రాష్ట్రం నాశనం అయిపోతుందని సంకేతాలు వస్తున్నా పట్టించుకోవడం లేదు.